రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. టెక్ పే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని చూడండి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్ బ్యాంకు ఆర్బీఐ ద్వారా మనకి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది. అది మనకి చాలా యూస్ఫుల్ అయ్యే అప్డేట్ అనమాట. అదేంటో తెలుసుకోవడానికి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఆర్బీఐ ద్వారా ఒక కొత్త నిబంధన మనకి పనికొచ్చేది రావడం జరిగింది. అదేంటంటే, ఇదివరకు మనం అమౌంట్ ఎవరికైనా పంపించాం అనుకుంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ లేకపోతే యూపీఐ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ అది వాళ్ళకి చేరకుండా మన అకౌంట్లో డెడిక్ట్ అయిపోయి మనకి రాకుండా చాలా రోజులు అట్లా ఉండిపోయేది అనమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం బ్యాంక్కి వెళ్ళి లెటర్ రాసి మన ప్రాబ్లం ఇదని చెప్పి రాసి చెప్పేవాళ్ళం అనమాట. చెప్పినా సరే వాళ్ళు ఏంటంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు బిజీలో ఉంటారు కాబట్టి మన ప్రాబ్లమ్ని వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి చిన్న అమౌంట్ అయినా సరే మనకి చిన్న అమౌంట్ కాదు, ఇది పోయిందనుకోండి మళ్ళీ రావడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. మన వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ అమౌంట్ పోద్దా, మళ్ళీ వెళ్ళిద్దా లేదని చెప్పి ఆ టెన్షన్లో డైనల్ బాగానే ఉండిపోతాం మనం. సో అట్లాంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆర్బీఐ అయితే ఒక కొత్త నిబంధన తేవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా జరిగిందనుకోండి అప్పుడు ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒక 5 రోజుల్లో మాత్రమే ఇట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. 5 రోజుల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదనుకోండి అప్పుడు ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో అట్లాంటి వాళ్ళకి రోజుకి 100 రూపాయలు చెప్పిన ఫైన్ అయితే ఇవ్వాలని చెప్పి బ్యాంకు ద్వారా చెప్పింది. సో ఈ ఫైన్ భయం వల్ల అయినా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదండి ఆర్బీఐ ద్వారా వచ్చిన బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా టెక్పే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.